అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 1967 థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిపిన సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ డిక్లరేషన్పై ఆగ్నేయాసియా సంతకాలు చేయడంతో ఏర్పడింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో నాన్ కమ్యూనిస్టు దేశాల మధ్య ప్రాంతీయ సహకారం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇంతకు ముందున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా స్థానంలో ఏర్పడింది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో 1984 బ్రూనై చేరింది. 1995 వియత్నాం చేరింది. లావోస్ మరియు మియాన్మార్లు 1997 చేరాయి. 1999 కాంబోడియా చేరింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక మరియు శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో పరస్పర సహకారం అందించుకోవటం, సభ్య దేశాల యొక్క అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు కృషి చేయటం, రవాణా కమ్యూనికేషన్ సదుపాయాలను పెంపొందించుకోవటం మరియు వారి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుకు తోడ్పడటం. ఆసియన్ 1992 సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవటానికి ఫ్రీ ట్రేడ్ ఏరియాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 1 జనవరి 2010 అమలులోకి వచ్చింది. సభ్య దేశాల సంఖ్య 10. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, మియాన్మార్, ఫిలిప్పైన్స్, బ్రూనై, కంబోడియా, వియత్నాం, లావోస్. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో కలదు.